ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైద్య కేసం నాయకుడైనా ఎన్ని వేల కోట్ల ప్రాణాలు అయిపోయింది, ఎన్ని ఏళ్ళకి చేయ దీనిపై ఉన్నాడు, పదేళ్ళకి దీనిపై ఉన్నాడా అంటే మీకు మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి సపోర్ట్ చేయండి, ఆయన పరిక్షేమం ఉంటాడు. అదేవిధంగా మీకంటే శిశువులు చాలా బాగుంటారు. ఇవన్నీ ఇప్పుడు ఒక కక్షపూరితమైన వైఖరి, ప్రజాస్వామ్య వైఖరి కాకుండా ఫ్యాక్సిస్ట్ యొక్క కక్షపూరిత వైఖరి ఎటువంటి ఉందో ఆ పద్ధతిలో మోడీ దిగజారి. బహుశా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి దాకా ఇంత దిగజారిన ప్రధానమంత్రి లేడు. భవిష్యత్తులో వస్తాను నేను అనుకోను, పొరపాటున భవిష్యత్తులో పెట్టాలని ప్రధానం వస్తే ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఉండదు. మన హిట్లర్ మాకు రావడం తప్ప ఇక్కడ మార్గం లేదు, ప్రమాదం. కానీ జనం ఒప్పుకోవడం లేదు. ఎందుకు దిగజారి అంటున్నాడు, భారతదేశానికి వెళ్ళి 2015 తర్వాత నాకు ఉత్తరాధిలో చాలా ఎక్కువ ఆశ వేసుకున్నారు. అయోధ్య రాముడు కాపాడాలనుకున్నారు, కానీ వాళ్ళ సీట్లు అంది వచ్చేటువంటి ఒక పడలేదు. ఎప్పుడైతే ఉత్తరాంధ్ర పడిపోతున్నాడో దశ అనేది రాదు, ఓట్లు అయినా చాలా సీట్లు కావు. అందువల్ల ఇప్పుడు దిగజారిపోయి రకరకాల భర్త సెంటిమెంట్ లక్ష్యపెట్టి అరాచకాలు సృష్టించి మన ఏదో ఒక గ్రామాలైనటువంటి దిగజారి భద్రతలో ప్రధానమైన